కేంద్రం ఇచ్చే నిధులతో ఏపీ జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోంపిరాజు. నిధులు ఇచ్చేది బీజేపీ అయితే ప్రచారం వాళ్ల వంతైందని ఎద్దేవా చేశారు. రాయలసీమకు తాకు సాకు నికర జలాలు ఇవ్వాల్సిందే. ఈ అంశంపై 2024లో జరగబోయే ఎన్నికల్లో నికర జలాలపై బీజేపీ ప్రధాన ఎజెండా ఉంటుందని స్పష్టం చేశారు. అలానే 19వ తేదీన నేను కర్నూలు, అంటే ఈ మూడు రాయలసీమ జిల్లాలని నా పర్యటన ఉంది. ఇందులో ప్రధానంగా ఎందుకు నేను ఈ అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తున్నానంటే, భారతీయ జనతా పార్టీ, జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేకమైన సమస్యల్ని ప్రజా ఆందోళన ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో రాయలసీమలో తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి, తాగునీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, కానీ దీని మీద చర్చ జరగడం లేదు. రాయలసీమ, రతనాలసీమ, రాయలసీమలో అనేక రకాల వనరులు ఉన్నటువంటి పరిస్థితి, ఈ వనరులు ప్రజలకు కాకుండా ప్రజా నాయకులకి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండేటువంటి పరిస్థితి, దీనిలో ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి పరిస్థితి, నికర జలాలు ఉన్నప్పటికి కూడా తుంగభద్ర నుంచి దాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితి, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగని ఏర్పాటు చేస్తూ దాని మీద హంద్రీ నివా, గాలేరి నగరు నగర్, ఇటు తుంగభద్ర, అనేక రకాలైనటువంటి ఈ మూడు జిల్లాల్లో కేసీ కెనాల్ కానివ్వండి, చాలా ప్రాజెక్టులు నేను వివరంగా వాటి జోలికి వెళ్ళడం లేదు. ఈరోజు అనంతపురం, రేపు కడప,